Telugu Hour. Hello, my dear Free Fire player. So, welcome back to our channel. Hello, Telugu gamers. So, darlings. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ అండ్ అలానే మన హెచ్టీజీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అండ్ అలానే ఫ్రీ ఫైర్ ఆడే ఎవ్రీ ప్లేయర్కి మీ హెచ్టీజీ ఎల్కేఎస్ తరపున హ్యాపీ అండ్ హ్యాపీ దివాళీ. సో డార్లింగ్స్, ఈ ఇయర్ దివాళీని మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా చేసుకోవట్లేదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఒకవేళ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా కేర్ఫుల్గా అయితే సెలబ్రేట్ చేసుకోండి, ఎటువంటి బ్యాడ్ న్యూస్ అయితే వినకూడదని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ మెయిన్గా క్రాకర్స్ని కాల్చేటప్పుడు సో శానిటైజర్ అయితే ఎక్కువ అసలు పూసుకోవద్దు, అంటే అసలు శానిటైజర్ చేతిలోకి పెట్టుకోకపోవడమే మంచిదన్నమాట. ఎందుకంటే సో శానిటైజర్లో ఆల్కహాలిక్ ఉంటుంది కాబట్టి వన్స్ మీరు క్రాకర్స్ని కాల్చేటప్పుడు సో ఫైర్ అనేది మీ చేతులకు తగిలే ఛాన్సెస్ ఉంటుంది. సో క్రాకర్స్ని కాల్చే వాళ్ళు శానిటైజర్ రాసుకోవద్దు అనమాట. ఓకేనా, నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ అండ్ ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. చాలా కేర్ఫుల్గా ఉండండి. నేనైతే ఈ ఇయర్ అసలు జరుపుకోకూడదనే డిసైడ్ అయ్యాను అనమాట. ఎందుకంటే సో అక్కడ ఇచ్చిన 2 అవర్స్, సో అసలు మనం చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేసిన ఫెస్టివలే ఇది. సో ఇప్పుడేదో కరోనా పడ్డట్టు ఈ కరువు కాలంలో కూడా కాల్చాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. నేనైతే హ్యాపీగా అండ్ సేఫ్గా ఉందామని డిసైడ్ అయ్యాను అనమాట. ఓకేనా, సో ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఏంటి అంటే ఈరోజు అండ్ ఈరోజు కోసమే మన వాళ్ళందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, ఎస్పెషల్లీ కొత్తగా ఆడుతున్న వాళ్ళు, టాప్ అప్ చేసుకునే వాళ్ళు. దేనికోసం అని అంటే ఫ్రీ మ్యాజిక్ క్యూబ్ వస్తుంది బైస్ సబ్. ఫ్రీ మ్యాజిక్ క్యూబ్ దివాళీ స్పెషల్గా మన ఫ్రీ ఫైర్లో అయితే ఇస్తున్నారనమాట. అండ్ అలానే ఒక ఇమోట్ వస్తుంది, అండ్ అలానే ఏదైనా ఒక పర్మనెంట్ గన్ స్కిన్ కూడా వస్తుంది. ఇవన్నీ వస్తున్నాయనంటే సో మన వాళ్ళు సో చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు కదా. సో ఇప్పుడు వాటిని ఎలా తీసుకోవాలనేది మీకు చెప్తానమాట. సో మెయిన్గా అందరికి తెలుసు అనుకోండి, కాకపోతే కొత్తగా ఆడే వాళ్ళకి తెలియదు అనమాట ఎలా క్లైమ్ చేసుకోవాలి ఏంటనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏమైనా మ్యాజిక్ క్యూబ్స్ ఉన్నాయేమో చూద్దాం. సో ప్రజెంట్ నా దగ్గర అయితే మ్యాజిక్ క్యూబ్స్ ఏం లేవు కానీ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయన్నమాట, 152 ఉన్నాయి. సో ఇప్పుడు వెళ్ళేసి మనం ఆ ఫ్రాగ్ అంటే ఆ మ్యాజిక్ క్యూబ్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ఓకేనా, హే డార్లింగ్. సో మీలో చాలామంది ఫ్రీ డైమండ్స్ అండ్ ఫ్రీ అలౌక్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. సో మీ అందరి కోసం ఒక మంచి యాప్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, అదే రూటర్ యాప్ అనమాట. రూటర్ యాప్ ఇట్స్ 100% ఇండియన్ యాప్ అనమాట. రూటర్ యాప్లో ఫ్రీ ఫైర్ అండ్ పబ్జీకి సంబంధించి లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉంటారనమాట. ఆ లైవ్ స్ట్రీమ్స్ చూస్తూ మీరు ఫ్రీ డైమండ్స్ అండ్ ఫ్రీ అలౌక్ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, అండ్ అలానే ఈ రూటర్ యాప్లో వీక్లీ 25,000 రూపీస్, మంత్లీ వైజ్గా చూసుకుంటే 1 lakh rupees వరకు ఫ్రీ ఫైర్ అండ్ పబ్జీ కాంటెస్ట్ అయితే ఉంటాయన్నమాట. మీరు అందులో పార్టిసిపేట్ చేస్తూ మనీ గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ అలానే మీరు మీ ఫ్రెండ్ని రిఫర్ చేస్తూ ఎవ్రీ రిఫర్కి 200 coins అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ అలానే నేను ఇచ్చిన లింక్తో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా 300 coins అయితే రావడం జరుగుతుంది. ఆ కాయిన్స్తో మీరు డైరెక్ట్గా రూటర్ యాప్ నుంచే ఫ్రీ ఫైర్ డైమండ్స్ కావాలంటే సెండ్ చేసుకోవచ్చు, లేదనంటే పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ అలానే ఇంకో ఆపర్చునిటీ ఏంటి అంటే అండ్ రూటర్ యాప్ ఇన్స్టాల్ చేసుకునే దగ్గర ప్లేస్టోర్లో మీరు ఈ యాప్కి 5-star రేటింగ్ ఇచ్చి అండ్ హ్యాష్ట్యాగ్ హెలో తెలుగు గేమర్స్ అని టైప్ చేసి పోస్ట్ చేశారంటే ఒక 3 lucky members కి 150 డైమండ్స్ కింద ర్యాండమ్గా పిక్ చేసి మీకు సెండ్ చేస్తారనమాట. ఓకేనా డార్లింగ్స్. సో ఇప్పుడే అందరూ నేను ఇచ్చిన లింక్తో ఇన్స్టాల్ చేసుకుని అక్కడ జరిగే లైవ్ స్ట్రీమ్ చూస్తూ ఫ్రీ డైమండ్స్ అయితే గెలుచుకోండి. సో చూడండి డార్లింగ్స్, వెళ్ళిపోతున్నాం. సో మీరు క్లారిటీగా వినండి, మీరు గేమ్ ఓపెన్ చేస్తే మీకు లాగిన్ పేజ్లో కనిపిస్తుంది, లేదు అనంటే మీకు ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ చేస్తే ఈవెంట్ పేజీలో సో దివాళీ అనే ఈవెంట్స్లో మీకు అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా లైట్ ఆఫ్ బెర్ముడా అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు గన్ క్రేట్స్ అండ్ అలానే మనకు మ్యాజిక్ క్యూబ్ ఇమోట్స్ అయితే ఉన్నాయన్నమాట. గో టు మీద క్లిక్ చేస్తే సో డార్లింగ్స్ వన్స్ లైట్ ఆఫ్ బెర్ముడా పేజ్లోకి వచ్చిన తర్వాత సో మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్లో మనకు మ్యాజిక్ క్యూబ్ కనిపిస్తుంది, దాని కింద క్లైమ్ అని కనిపిస్తుంది. వన్స్ అది క్లిక్ చేయగానే సో మనకి మ్యాజిక్ క్యూబ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అండ్ దాంతోపాటు గన్ స్కిన్స్ అండ్ ఫ్రీ ఇమోట్స్ ఎలా వస్తాయి కూడా చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే సక్సెస్ఫుల్గా మ్యాజిక్ క్యూబ్ అయితే క్లైమ్ చేద్దాం. అండ్ ఈ పేజ్ అనేది మీకు ఎవరికైనా సరిగ్గా ఓపెన్ కాకపోతే మీరు టెన్షన్ అయితే పడిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి, లేకపోతే గేమ్ ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయండి, అప్పుడు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పటికి ఓపెన్ కాకపోతే మీరు సైలెంట్గా ఉండండి, ఒకవేళ ఈరోజు ఎవరికి రాకపోతే ఆటోమేటిక్గా రేపే మెయిల్లో పంపిస్తారు మన వాళ్ళు. ఓకేనా, సో ఎవరు టెన్షన్ అయితే పడద్దు, ఇప్పుడైతే క్లైమ్ చేసేస్తున్నాను చూడండి. సో మనమైతే సక్సెస్ఫుల్గా క్లైమ్ కొట్టేసినాం, కంగ్రాచులేషన్స్, ఐ గాట్ ఏ మ్యాజిక్ క్యూబ్ అంట. ఓకే చూద్దాం. సో అండ్ అలానే ఇక్కడ మిగతా మనకి ఇమోట్స్ అండ్ అలానే గన్ స్కిన్స్ ఉన్నాయి కదా, అవి చూద్దాం. అవి కూడా అవి ఎలా తీసుకోవాలని అంటే ఇక్కడ మనకి దివాళీ స్టోరీ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ 3 sections ఉన్నాయన్నమాట. ఫస్ట్ సెక్షన్లో సో గన్ స్కిన్, అండ్ సెకండ్ సెక్షన్లో ఇమోట్, అండ్ థర్డ్ సెక్షన్లో పెట్ ఫుడ్ అండ్ ఆల్సో గోల్డ్ రాయల్ వాచర్స్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే
సో మనకి ఇవి ఎక్స్చేంజ్ చేయాలంటే మనకి టోకెన్ అంటే క్యాండిల్స్ అయితే కావాలన్నమాట, అంటే దీపాల టైప్ ఉన్నాయి కదా అవి కావాలన్నమాట. సో ఇవి ఉన్నా సరే సో ఇక్కడ గన్ స్కిన్ కావాలంటే ఓన్లీ వన్ గన్నే చూస్ చేసుకోవాలని చెప్తుంది. ఓన్లీ వన్ గన్ చూస్ చేసుకోవాలి. సో ఒక గన్ స్కిన్ చూస్ చేసుకోవాలంటే మనకి 30 క్యాండిల్స్ అయితే ఉండాలన్నమాట దీపాలు అనేది, ఓకేనా. సో మనకి ఇమోట్ కావాలంటే 20 ఉండాలన్నమాట ఆ క్యాండిల్స్ అనేవి. సో ఇవన్నీ మీరు ఎలా క్లైమ్ చేసుకోవాలి అని అంటే అవి కూడా చెప్తాను. సో ప్రజెంట్ నా దగ్గర తన్ని లేవన్నమాట, జస్ట్ 70 నేమ్ ఉన్నాయి, అందుకు నేను ఏం తీసుకోవట్లేదు. అండ్ అలానే ఇక్కడ ఉన్న గన్ స్కిన్స్ ఇమోట్స్ కూడా ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి సో వీటితో నాకు పని లేదు. సో మీరు మాత్రం ఆ క్యాండిల్స్ అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమోట్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, అంటే టాప్అప్ చేసుకునే వాళ్ళు అండ్ అలానే కొత్తగా గేమ్ ఆడుతున్న వాళ్ళకైతే ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట, ఓకేనా. ఈ స్కేర్ అయితే చాలా బాగుంటుంది. సో నా దగ్గర టోకెన్స్ అయితే లేవన్నమాట, దియా టోకెన్స్ అంటే దాని పేరు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా టోకెన్స్ అవే అన్నమాట, నా దగ్గర 17 ఉన్నాయి. మరి టోకెన్స్ ఎలా రావాలి అని అంటే సో డైలీ ఇక్కడ కొన్ని టాస్క్స్ ఉంటాయి కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ మనం గేమ్లో లాగిన్ అవ్వగానే 3 టోకెన్స్ వస్తాయి, అండ్ మన ఫ్రెండ్తో ఒక మ్యాచ్ ఆడితే 3 టోకెన్స్ వస్తాయి, అండ్ బూయా క్లాసిక్లో కానీ ర్యాంకుల్లో కానీ బూయా కొట్టేస్తే సో ఒక 5 వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు డైలీ సో 3 టాస్క్స్ ఉంటాయి కంప్లీట్ చేయగానే సో మీకు ఏంటి అంటే ఎక్స్ట్రా సో 11 వస్తాయి అన్నమాట, ఓకేనా. డైలీ 11 టోకెన్స్ వస్తాయి, అండ్ అలానే ఫేస్బుక్లో ఒకసారి షేర్ చేశారంటే ఒక 2 వస్తాయి అన్నమాట, ఓకేనా. సో ఇలా మీరు ఒక 2 or 3 డేస్ ఆడారని అంటే మీరు యాస్టీస్గా మీకు కావాల్సిన గన్ స్కిన్ ఒకటి ఒక ఇమోట్ అయితే చూస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడైతే వెళ్ళిపోయి మనకు వచ్చిన మ్యాజిక్ క్యూబ్ని అయితే చూసేద్దాం. ఎక్కడుంది మన మ్యాజిక్ క్యూబ్ వచ్చేసిందిరా బాబు. సో ఏం ఎక్స్చేంజ్ చేద్దాం గాయ్. సో నాకైతే మ్యాజిక్ క్యూబ్ వచ్చింది, ఇందాక ఓన్లీ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఎక్స్చేంజ్లోకి వెళ్ళి చూద్దాం. ఒకవేళ మీరు ఏం తీసుకుందాం అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అది బ్లాక్ పెంతర్ టైప్ బండిల్ ఉంది కదా, తీసుకోనికైతే ట్రై చేయండి డార్లింగ్. సో అదైతే చాలా మంచి రేర్ బండిల్ అనమాట, చూపిస్తాను చూడండి. సో మ్యాజిక్ క్యూబ్ తీసుకున్న తర్వాత నేను ఇచ్చే సజెషన్, సో మ్యాక్సిమం మీకు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఇది చాలా మంచి బండిల్. సో బ్యాక్ సైడ్ మనకి బ్లూ అంటే బ్లూ షేడ్ అనేది ఒక లైట్ కలర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట, అది తీసుకున్నకైతే ట్రై చేయండి. సో నాకు ఇది వద్దు, ఇది ఆల్రెడీ ఉందనుకుంటా. సో ఇంకా మ్యాక్సిమం నాకు నచ్చినవి అదొకటే ఉంది. సో మ్యాజిక్ క్యూబ్ అయితే నేనైతే ఏం ఎక్స్చేంజ్ చేయను అన్నట్లనే ఉంచుకుంటాను. సో మీరు మాత్రం సో కొత్తగా ఆడుతున్న వాళ్ళకైతే బండిల్స్ ఏముండవు కాబట్టి మంచి బండిల్ చూసి తీసుకోండి, నేను చెప్పింది తీసుకోవాలని కాదు మీకు నచ్చింది చూసి తీసుకోండి, ఓకేనా. అండ్ అలానే మన వాళ్ళందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారో ఒక మంచి ఈవెంట్ కోసం ఇంక్లూడ్ నేను కూడా ఎదురు చూస్తున్నాను, అదేంటి అంటే గిఫ్ట్ స్టోర్లో సో మనకి 50% ఆఫ్ అయితే తీసుకొచ్చాడు అనమాట. ఇది కూడా దివాళీ స్పెషల్గా అనమాట. సో చాలా అంటే చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో మీ దగ్గర డైమండ్స్ ఉంటే సో ఉన్నా లేకపోయినా మీకు ఏదైనా ఐటెం కావాలి అనుకుంటే బండిల్స్ కానీ వెహికల్ స్కిన్స్ కానీ క్రెడిట్ బాక్సెస్ కానీ ఇమోట్స్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే డైరెక్ట్గా పర్చేస్ చేసుకోకుండా మీరు టాపప్ చేసుకొని మీ ఫ్రెండ్కి టాపప్ చేసుకోమని చెప్పండి. ఒకరి నుంచి ఒకరికి 50% ఆఫ్ ఉంది కాబట్టి మీరు షేర్ చేసుకోవడం వల్ల మీకు అన్ని 50-50 ప్రైజెస్లో దొరుకుతూ ఉంటాయన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, సో ఇది మిస్ అయితే రాదు. అండ్ మనకి అలో క్యారెక్టర్ కూడా ఉందన్నమాట. సో ఇది సెకండ్ టైం అనుకుంటా గిఫ్ట్ స్టోర్లో 50% ఆఫ్లో అలో క్యారెక్టర్ని పెట్టడం, అండ్ కే క్యారెక్టర్ని కూడా పెట్టారు, అండ్ అలానే జే క్యారెక్టర్ని కూడా పెట్టారు. సో దుమ్ము దులిపేయడమే. ఇప్పుడు నేను జే క్యారెక్టర్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు, నా సెకండ్ అకౌంట్ నుంచి దీనికి తెప్పించుకోవాలి. అండ్ అలో గివ్ అవే ఇద్దాం అనుకున్నాను బట్ నేను లైవ్ పెట్టట్లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాను అనమాట. సో 3 మెంబర్స్ వరకు అయితే ఒక అకౌంట్ నుంచి 3 మెంబర్స్ గిఫ్ట్ అయితే పంపించుకోవచ్చు గాయస్. సో 3 టైమ్స్ అయితే పంపించుకోవచ్చు. మీ దగ్గర డైమండ్స్ ఉంటే మీ సెకండ్ అకౌంట్లో ఒకవేళ ఆఫర్స్ కోసం సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు కదా, సో అందులో ఏమైనా డైమండ్స్ మీరు ఎర్న్ చేసుకొని పెట్టుకుని ఉంటే గిఫ్ట్లు పంపించుకోండి, లేదంటే సో ఇద్దరు ఫ్రెండ్స్ కొలాబరేట్ అయిపోయి సో మీకే గిఫ్ట్ కావాలి అతనికి ఏం గిఫ్ట్ కావాలని మాట్లాడుకొని సెండ్ చేసుకోండి, ఓకేనా. ఇది ఒక మంచి ఈవెంట్ అనమాట, 50% ఆఫ్ అయితే మళ్ళీ మిస్ అయితే రాదు. అలా ఒక లేని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చెప్పాను కదా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కొలాబరేట్ అయిపోయి టాపప్ చేసుకొని ఒకరి నుంచి ఒకరు 50% ఆఫ్ ఉంది కాబట్టి సెండ్ చేసుకోండి. సో మళ్ళీ మళ్ళీ మీకు అలవకి అయితే తక్కువకైతే రాదనమాట, ఓకేనా. సో ఇదన్నమాట ఈవెంట్. సో అందరూ అండ్ మ్యాజిక్ క్యూబ్ అయితే క్లైమ్ చేసుకోండి అని గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మ్యాజిక్ క్యూబ్ ఈవెంట్ అనేది సో మీకు ఓపెన్ కాకపోతే, ఓకేనా. సో లైట్ అప్ బెర్ముడా గో టు పేజ్ అనేది మీకు ఓపెన్ కాకపోతే వన్స్ మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి, గేమ్ అనేది ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. లేదంటే సో మీకు ఆ రోజు మొత్తం ఓపెన్ కాకపోతే మీరు టెన్షన్ పడద్దు. ఎందుకు అని అంటే సో ఫ్రీ ఫైర్ వాళ్ళు మనకి సో ఒకవేళ ఈవెంట్ అనేది సర్వర్ వల్ల అంటే అందరూ ఓపెన్ చేస్తారు కాబట్టి సర్వర్స్ వల్ల ఏమైనా బిజీ వస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే వాళ్ళే మనకి వాలెట్లో యాడ్ చేస్తారు, లేదంటే మెయిల్లో సెండ్ చేస్తారు, ఓకేనా. అక్కడి నుంచి క్లైమ్ చేసుకోవచ్చు, మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడవద్దు అనమాట, ఓకేనా. సో ఇదన్నమాట మరి ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి అందరికీ, కొత్తగా ఆడుతున్న వాళ్ళకి తెలియాలి కాబట్టి సో చేశాను అనమాట, ఓకే డార్లింగ్. సో మరి బై బై లవ్ యు డార్లింగ్, సీ యూ లేటర్. సో రూటర్ యాప్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. వన్స్ అగైన్ హ్యాపీ దివాళి అందరికీ, లవ్ యూ సో మచ్, సీ యూ లేటర్.